నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ తరపున ఈరోజు మేమందరం డాక్టర్స్ అందరం కలిసి ఇక్కడ అసెంబ్లీ అయ్యి సీఎం గారికి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అండ్ హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ మేడం గారికి మా తరఫున కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము ఎందువల్ల అంటే నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైన డెసిషన్ ఒకటి తీసుకున్నారు ఏంటి అంటే ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉంటూ బట్ గ్రాంట్ నైట్ సొసైటీగా ఉంది బట్ ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో మాకందరికీ కూడా ఒక తీపి కబురు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో ఉండే ఎంప్లాయీ కూడా వేచి చూస్తున్న దానికి ఈ తరుణం ఏంటి అంటే జీరో వన్ జీరో శాలరీస్కి మాకు అటాచ్ చేస్తూ పాత ఏదైతే అమెండ్మెంట్ ఉందో దాన్ని రద్దు చేస్తూ కొత్తగా మమ్మల్ని అందరినీ కూడా ఏపీ సెకండరీ హెల్త్ కేర్ అంటే డైరెక్టర్ ఇప్పటి వరకు కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నాయి ఇప్పుడు మనకి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ని ఒకటి ఫామ్ చేసుకుంటూ మమ్మల్ని కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మేము కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీసుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంలో సీఎం జగన్ గారికి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎందుకంటే మాకు ఈ ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మేం కావచ్చు ఎన్జిఓ అసోసియేషన్స్ కావచ్చు చాలా గట్టిగా పోరాటం చేస్తూ కూడా చాలా విషయాల్లో మేము వెనకడుగు వే వేశాం ఎందువల్ల అనంటే పొలిటికల్గా మాకు ఇంతకుముందు సపోర్ట్ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం జగనన్న మా గురించి ఆలోచించి వీళ్ళని కూడా ఖచ్చితంగా జీరో వన్ జీరో పద్దులో కలిపి ఎంప్లాయీస్ అందరినీ కూడా హ్యాపీగా ఉంచాలి అనే ఉద్దేశంతో నిన్న తీసుకున్న డెసిషన్ చాలా మంచి డెసిషన్ అండ్ దీంతోపాటు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ వీళ్ళు చేపట్టింది సచివాలయ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఆ తర్వాత పెద్ద రిక్రూట్మెంట్ ఏదైనా చేశారనంటే మా మెడికల్ అండ్ హెల్త్లోనే నాట్ ఓన్లీ డాక్టర్స్ పారామెడికల్ కూడా డాక్టర్స్ మాకు మాకు దగ్గరున్న గుణాంకాల ప్రకారము వైద్య విధాన పరిషత్తులో మాత్రమే వెయ్యికి పైగా ఇప్పటికీ డాక్టర్స్ని రిక్రూట్ చేశారు స్పెషలిస్ట్ డాక్టర్స్ని రిక్రూట్ చేశారు అంటే ఇంతకుముందు స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేవాళ్ళు డిఎంఏ సైడ్ ఎక్కువగా ఉండేవాళ్ళు వైద్యదాన్ పరిషత్లో ఉండేవాళ్ళు బట్ తక్కువ బట్ ఇప్పుడు మంచి రిక్రూట్మెంట్ బాగా జరిగి ఇంత పెద్ద హ్యూజ్ రిక్రూట్మెంట్ జరిగి డాక్టర్స్ అందరికీ కూడా మంచి శాలరీస్ యాక్చువల్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఈ గవర్నమెంట్ ఇస్తున్న బేసిక్ శాలరీ ఎంత అంటే ఎనభై ఐదు వేలు ఒక ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనేది ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి ఇస్తున్నారు ఎక్కడా కూడా ఇండియాలో ఇంత హై అమౌంట్ ఆఫ్ శాలరీ లేదు జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత డాక్టర్స్ని ఎంబీబీఎస్ డాక్టర్స్ని మంచిగా ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్కి అన్ని అన్నిటికీ వాళ్ళని వా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కువ వాళ్ళని ఫోకస్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ బాధను అర్థం చేసుకుని ఎనభై ఐదు వేలు శాలరీ చేశారు అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా ఎక్కువ రిక్రూట్మెంట్స్ చాలా వాక్ ఇన్ రిక్రూ ఎప్పుడు చరిత్ర ఇప్పటివరకు చరిత్రలో లేని విధంగా వాక్ ఇన్ రిక్రూట్మెంట్స్ కూడా చేసి ఎక్కువ స్పెషలిస్ట్ని రూరల్ సర్వీసెస్ ఇచ్చేలాగా రిక్రూట్ చేసి అండ్ అదే కాకుండా బిడ్డింగ్ పద్ధతిలో కూడా ఒక్కొక్క బిడ్డింగ్ పద్ అంటే ఒక్కొక్క ట్రైబల్ ఏరియాస్లో ఇంతకుముందు ఎక్కడ ఎప్పుడు కూడా ఒక డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనే వాడిని చూడని ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈ గవర్నమెంట్ రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల వరకు శాలరీ ఇస్తూ పర్ మంత్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంది ఈ విషయంలో మాత్రం జగన్ అన్న గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న మాకు ఇచ్చిన దాంట్లో మేమందరం కూడా సిపిఎస్ ఎంప్లాయీస్ బట్ జగన్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా జగనన్న లాస్ట్ టైం మనకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పింది కూడా ఏంటంటే సిపిఎస్ని రద్దు చేస్తాము జీపీఎస్ లేకపోతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తామన్నారు దానికి అనుగుణంగా జీపీఎస్ ఇవ్వటం ఆల్మోస్ట్ చాలా వరకు సిపిఎస్తో ఓపీఎస్తో మాకు దానికి మ్యాచ్ అవుతుంది ధన్యవాదాలు అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని క్రమబద్ధీకరించడం మా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది నిన్న నిన్నటి నుంచి మాకు ఫోన్ మీద ఫోన్స్ చేస్తూ ఉన్నారు ఎందువల్లనంటే మాకందరికీ అసలు ఇది చిరకాల కోరిక అసలు ఎప్పటికీ కూడా మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతామని మేము అనుకోలేదు జగన్ అన్న తీసుకున్న డెసిషన్ నిన్న చాలా చారిత్రామకమైన డెసిషను మా అందరి తరఫున మీరు జగన్ గారికి గవర్నమెంట్కి అండ్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి అండ్ విడుదల రజనీ మేడం హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ మినిస్టర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపండి అని చెప్పారు అదే కార్యక్రమంలో ఏపీవీపీ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఈరోజు వరుసగా అందరినీ ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఎందుకు అని అంటే ఆయన కృషి చాలా ఉంది దీనిలో ఎందుకంటే మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లెటర్స్ సపోర్టింగ్ లెటర్స్ ఇవ్వటం సీఎంఓలోకి మమ్మల్ని అలో చేయించి మా బాధ చెప్పగలిగేలాగా చేయటము అన్ని విషయాల్లో కూడా సజ్జల రామకృష్ణ గారు మా వెనకాల ఉండి చాలా హెల్ప్ చేశారు సజ్జల గారి ఆఫీస్ వాళ్ళు కూడా ఎందుకనంటే ప్రతిసారి సజ్జల గారిని మేము రీచ్ అవ్వలేం ఆఫీస్ వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ ముఖ్యంగా ఓఎస్డి గారు కావచ్చు వాళ్ళ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు చాలా బాగా మాకందరికీ హెల్ప్ చేసి ఈ విషయంలో మమ్మల్ని అందరినీ సక్సీడ్ అవ్వడానికి వాళ్ళ పాత్ర చాలా కృ పాత్ర ఉంది కాబట్టి సార్ని పర్సనల్గా కలిసి ఈరోజు థ్యాంక్స్ చెప్పి ఒకసారి మా గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూద్దామా అండ్ ఇంకొకటండి ఫైనల్గా మెడికల్ కాలేజెస్ యాక్చువల్గా ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఏ గవర్నమెంట్ చేయలేని విధంగా ఇప్పుడు ఏంటంటే ప్రతి హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కాలేజ్ వచ్చేలాగా జగన్ అన్న ప్లాన్ చేశారు అది ఎలాగా అని అంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా ఒక మెడికల్ కాలేజ్ ఉండేలాగా ఇంతకుముందు లిమిటెడ్గా పదకొండు మెడికల్ కాలేజెస్ ఉండే మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు చూస్తే జస్ట్ జగనన్న గవర్నమెంట్ పదిహేడు కొత్త మెడికల్ కాలేజ్ తీసుకొస్తుంది పాతవి కాక అంటే ఈ ఈ పదిహేడు కాక ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా డిస్టిక్ హాస్పిటల్స్ అన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో ఖచ్చితంగా మెడికల్ కాలేజెస్ చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉన్నారని మాకు తెలిసింది ఆ విషయంలో కూడా మేమందరం కూడా జగనన్నకి కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ